हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु लास्ट स्टूडेंट्स। आफ्टर एलएलबी स्टडीज तरह जॉब्स एला उंटाई, सैलरीज एला उंटाई, असल लाइफ लो सेटल अवगलमा, असल एलएलबी स्टडीज चूज चेसुकोवाला लेदा। ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరికంటే ప్రెజెంట్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ తర్వాత 5 ఇయర్స్ కి అప్లై చేసే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ తర్వాత 3 ఇయర్స్ కి అప్లై చేసే వాళ్ళు ఉన్నారు, సో వీళ్ళకి ఒక గైడెన్స్ అనేది అవసరం అన్నమాట। అసలు ఎల్ఎల్బి స్టడీస్ అవసరమా లేదా, నేను చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను వెంటనే సెటిల్ అవ్వగలనా లేదా అని చెప్పి చాలా మందికి తెలియదు, చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు। సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా స్మాల్ గానే ఉంటుంది। సో ఫస్ట్ ఏంటంటే, ఒకటి ఆలోచించుకోవాలండి, ఆపర్చునిటీస్ అనేది చాలా బాగుంటాయి, చాలా ఎల్ఎల్బి తర్వాత మంచి కోర్సు, చాలా రకాలుగా మనం సెటిల్ అవ్వచ్చు। సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని గురించి డీటెయిల్డ్ గా ఒక వీడియో నెక్స్ట్ చేయడం జరుగుతుంది, లాసెట్ అయిన తర్వాత ఖాళీ సమయంలో చాలా డీటెయిల్ గా అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది। ప్రెజెంట్ నేను ఇప్పుడు ఎవరైతే చూస్ చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారో వారి గురించి వీడియో చేయడం జరుగుతుంది। సో ఒక వెబ్‌సైట్ ఈ విధంగా చెప్తుంది, 14 రకాలుగా మనము కెరీర్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు ఆఫ్టర్ ఎల్ఎల్బి అని చెప్పి అనేసి। ఫస్ట్ ది అడ్వకేట్, గవర్నమెంట్ సర్వీసెస్, లీగల్ అడ్వైజర్, జ్యుడిషియరీ, టీచింగ్, లీగల్ అవుట్సోర్సింగ్, ప్రైవేట్ కంపెనీస్, హైయర్ ఎడ్యుకేషన్, అలాగే రైట్ బుక్స్, రిపోర్ట్ జర్నలిస్ట్, లీగల్ అనాలిసిస్ట్, తర్వాత లీగల్ రీసెర్చర్, పాలిటిక్స్, అలాగే నెక్స్ట్ హైయర్ స్టడీస్ ఎల్ఎల్ఎం। సో ఈ విధంగా చాలా రకాలుగా మనము సెటిల్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ ఒకటి ఆలోచించండి, ఒక రీజన్ ఆలోచించి తర్వాత మీరు డెసిషన్స్ అనేది తీసుకోండి। ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను। సో ఫస్ట్ ఏంటంటే, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది బాగుండాలండి ఎల్ఎల్బి చూస్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇంకా మీ ఫ్యామిలీ అనేది మీ మీద ఆధారపడకూడదు, పర్వాలేదు ఆడు ఏ చదివినా నాకు సంబంధం లేదు, చదువుకొని తర్వాత స్లోగా సెటిల్ అవ్వని బ్యాక్ మేము చూసుకుంటాము, ఫైనాన్షియల్గా మేము చూసుకుంటాము అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎల్ఎల్బి చేసేసుకోవచ్చు। తర్వాత నెక్స్ట్ ఏంటంటే, చాలా మందికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగోదు, చాలా పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, సో వీళ్ళే వీళ్ళ ఫ్యామిలీని చదివిన తర్వాత మాకు వాళ్ళకి ఇన్స్టెంట్గా జాబ్ రావాలి, మంచి శాలరీ రావాలి, సో వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళే పోషించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఎల్ఎల్బి స్టడీస్ కొంచెం స్కిప్ చేస్తే మంచిది, ఎందుకంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు కాబట్టి మీరు ఏదో ఒక జాబ్ సంపాదించి తర్వాత అయినా ఎల్ఎల్బి అనేది చదువుకోవచ్చు। కాకపోతే వెంటనే నాకు జాబ్ రావాలి, వెంటనే మంచి శాలరీస్ రావాలి, వెంటనే ఇవన్నీ నాకు కావాలి, నా ఫ్యామిలీ నా మీదే ఆధారపడి ఉంది అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్ఎల్బిని స్కిప్ చేసేయండి, ఎందుకంటే సెటిల్మెంట్ టైం అనేది చాలా చాలా కాలం పడుతుందండి। సో మీరు ఎల్ఎల్బి చేసిన తర్వాత ఒకవేళ అడ్వకేట్ అవ్వాలనుకుంటే మినిమం 10 ఇయర్స్ అన్న మీకు పట్టే అవకాశం ఉంది, అంటే ఎవరిని నాలెడ్జ్ని బట్టి స్కిల్స్ని బట్టి ఉంటాయనుకోండి అది వేరే విషయం, కానీ సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ టైం అనేది మనకు కేసులు రావాలన్నా, కేసులు డీల్ చేయాలన్నా, సో అసలు ఆ కోర్ట్స్ గురించి అలవాటు చేసుకోవాలన్నా, ఆ కేసెస్ గురించి మనం ప్రాక్టీస్ చేయాలన్నా మినిమం ఎంత లేదన్నా సరే 5 ఇయర్స్ అయినా పడుతుందండి। సో అది గుర్తుపెట్టుకోవాలి అడ్వకేట్ అవ్వాలంటే। సో మిగిలిన మనం గవర్నమెంట్ సర్వీసెస్కి ఇవి రాద్దామనుకున్నా సరే ఎగ్జామ్స్ చాలా కష్టంగా ఉంటాయి, అంటే ఇది కొంచెం నెగిటివ్ వేలో ఉండొచ్చు కానీ ఇదే సత్యం అండి, చాలామంది లైఫ్స్ ఇలాగే స్పాయిల్ అయిపోయాయి। సో ఇన్ని రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, మంచి శాలరీస్ ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని వీడియోస్ చేస్తుంటారు చాలామంది, సో అవి చూసి జాయిన్ అయ్యి ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు। కాబట్టి గవర్నమెంట్ సర్వీసెస్లో కూడా అంత ఈజీగా జాబ్ అయితే రాదండి, సో వచ్చినా చాలా కష్టం, ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు అనేది వాళ్ళు తీయడం జరుగుతుంది, తర్వాత చాలామంది ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఎల్ఎల్బి వాళ్ళకి లేవు కాబట్టి చాలామంది ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుందండి, అంటే జాబ్స్కి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, దాదాపుగా 40 ఇయర్స్ వరకు కూడా ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంది మనకు గవర్నమెంట్ సర్వీసెస్లో, కాబట్టి ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఎంతమంది ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు, తర్వాత లీగల్ అడ్వైజర్స్ కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే ఎవరు కంపెనీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, సో కంపెనీకి ఒకరిద్దరు ఉంటారే తప్ప ఎక్కువ మంది ఎంప్లాయీస్ని వాళ్ళు తీసుకునే అవకాశం లేదు। తర్వాత జ్యుడిషియరీ అంటే జడ్జెస్ పోస్టులు కానివ్వండి, జడ్జి పోస్ట్ ఇంకా కష్టం, చాలా 4-5 రకాలైన టెస్టులు వాళ్ళు పాస్ అయితే తప్ప చేరే అవకాశం లేదు। టీచింగ్ అంటే ఇంకా కష్టం, ఎందుకంటే అదొక మహాసముద్రం అనమాట, ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క చదివితే మనకు అర్థమవుతుంది, టీచింగ్ అనేది కూడా కొంచెం కష్టమైంది, అయినప్పటికీ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, నాలెడ్జ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు। తర్వాత అవుట్సోర్సింగ్ జాబ్స్ అంటే ఇంకా అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ కొంచెం కష్టమే, తర్వాత ప్రైవేట్ కంపెనీస్ అంటే అది కష్టమే, ఎందుకంటే ఎక్కువ పోస్టులు అనేది ఉండవు కాబట్టి, వస్తాయి కానీ తక్కువ మందికి వస్తాయి। హైయర్ ఎడ్యుకేషన్ అంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, కింద ఎల్ఎల్ఎం ఇవ్వడం జరిగింది, సో ఎల్ఎల్ఎం చేయాలి, తర్వాత పిహెచ్డి చేయాలి, డాక్టరేట్ రావాలి, సో ఎల్ఎల్ఎం ఒక 2 ఇయర్స్, పిహెచ్డి ఒక 4 ఇయర్స్, తర్వాత జాబ్ రావాలంటే ఇంకొక 2 ఇయర్స్ పట్టచ్చు, సో దాదాపుగా 7-8 సంవత్సరాలు హయ్యర్ స్టడీస్ మీద మనం కేటాయించాలి। లా బుక్స్, రిపోర్ట్స్, జర్నలిస్ట్ రాయాలంటే మనకు చాలా స్కిల్స్ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ అనాలిసిస్, రీసెర్చ్, పాలిటిక్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్, కాబట్టి ఎవరైతే నేను ఇన్స్టెంట్గా నాకు ఉద్యోగం రావాలి, మంచి శాలరీ రావాలనుకుంటున్నారో
వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి. ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో రిమైనింగ్ ఎవరైతే ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కాబట్టి 40, 50, 60 సంవత్సరాలలో కూడా ఇప్పుడు ఎల్ఎల్బి చదువుతున్నారు వాళ్ళు. కొంతమంది సరదాగా చదువుతారు, కొంతమంది ప్రాక్టీస్ చేయాలని చదువుతారు. ప్రాక్టీస్ అంటే వాళ్ళకి 10 సంవత్సరాలైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వేరే జాబ్ చేస్తున్నారు, తర్వాత వేరే చాలా ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు సరదాగా చేసి సెటిల్ అయ్యే వాళ్ళు సెటిల్ అవుతున్నారు అన్నమాట, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ అలాగే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదో వాళ్ళకి చెప్తుంది ఏంటంటే కొంచెం స్కిప్ చేసి అదర్ చూస్ చేసుకోండి. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ రాసి మిగిలిన డిగ్రీ చేసి ఏదైనా జాబ్స్ చేద్దామా అనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అటు సైడ్. సో ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు ఎల్ఎల్బి డిగ్రీ చేసినా, 5 ఇయర్స్ చేసినా, 3 ఇయర్స్ చేసినా మామూలు డిగ్రీస్ కిందే లెక్క అవుతుంది. కాబట్టి ఇది చేసేసి మీరు మామూలు జాబ్స్ అయినా చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఏదో తర్వాత సాఫ్ట్వేర్ వెళ్దామన్నా సరే సాఫ్ట్వేర్ కూడా చేసుకోవచ్చు. మామూలు కోర్సెస్ అవి నేర్చేసుకొని మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా అవ్వచ్చు, ఎల్ఎల్బి చేసి అయినా సరే. సో చాలామంది ఇంకా ఏం ఆలోచించేస్తారంటే ఇంటర్ తర్వాత మనకు ఇది 5 ఇయర్స్ కోర్సులో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళు ఐఏఎస్ ట్రైనింగ్స్ కానివ్వండి, తర్వాత కోచింగ్స్ కానివ్వండి, వాటన్నిటిని తీసుకుంటారు. ఎల్ఎల్బి ఎందుకంటే వాళ్ళకి కొంచెం పాలిటిక్స్ తర్వాత ఇవన్నీ కూడా సెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఐఏఎస్ కోచింగ్లో ఉపయోగపడతాయి. కాబట్టి కొంతమంది ఈ విధంగా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎల్ఎల్బి 5 ఇయర్స్ కానివ్వండి, 3 ఇయర్స్ కానివ్వండి, ఒక డిగ్రీ మాత్రమే. తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు, మామూలు డిగ్రీ ఎలాగో ఈ డిగ్రీ కూడా అలాగే, ఆ ఉద్దేశంలో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ కేవలము ఎల్ఎల్బి ఆప్షన్స్, కెరీర్ ఆప్షన్స్ మీదే నేను ఉంటాను అనుకుంటే మాత్రం జస్ట్ అవాయిడ్ చేయండి. అదేనా ఎవరంటే ఫైనాన్షియల్గా బాగాలేని వాళ్ళు. సో బ్యాక్గ్రౌండ్ నాకేం ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్గా ఒక 10 ఇయర్స్ అయినా మా వాళ్ళు నన్ను పోషించగలరు, మ్యారేజ్ కూడా కొంచెం పర్వాలేదు అనుకునేవారు మాత్రం మామూలుగా మీరు చేసేయచ్చండి. కాబట్టి ఇదన్నమాట నా అడ్వైజు. చాలా షార్ట్ వీడియో చేస్తున్నాను, నెక్స్ట్ ఈ ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ మంత్లో కానీ అవతల మంత్లో కానీ డీటెయిల్గా అయితే నేర్చుకుందాం. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం కాకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి, మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.